శునకాలకున్న విశ్వాసం ఏ జంతువుకు ఉండదంటారు. కానీ వాటి మీద విశ్వాసంతో రహదారులపై తిరిగే పరిస్థితి లేదంటున్నారు భాగ్యనగరవాసులు. రోజురోజుకు పెరుగుతున్న శునకాల దాడులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జనసంచారం ఉండే పగటిపూటతో పోలిస్తే రాత్రిళ్లు ఆ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటోందని వాపోతున్నారు. వాటి జనాభాను నియంత్రించేలా చర్యలు తీసుకోవడం సహా జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కుక్కలను చూస్తే భయపడే రోజులొచ్చాయని భాగ్యనగర వాసులు వాపోతున్నారు. హైదరాబాద్లోని బస్తీలు, కాలనీల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఎక్కువగా చెత్తకుప్పలు, పార్కుల వద్ద సేదతీరే ఆ శునకాలు రాత్రిళ్లు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ అటుగా వచ్చేవారిని భయపెడుతున్నాయి. సికింద్రాబాద్ మౌలాలిలో 8 ఏళ్ల బాలుడిపై 10 కుక్కలు కలిసి దాడి చేయటం, అప్పుడే పుట్టిన 2 రోజుల పసికందును నోట కరుచుకుని వెళ్లడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని వీధుల్లో వీధి దీపాలు వెలగక చిమ్మ చీకట్లు కమ్ముకోవడంతో ఎక్కడ ఏ కుక్క దాగుందో తెలియక ఇంటికి చేరుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొంతమంది కుక్కలున్న వీధి వదిలి మరో వీధి గుండా ఇంటికి చేరుకుంటున్నారు. నగరంలో ఈ మధ్య తరచూ కుక్కకాటుకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు హైదరాబాద్ డివిజన్లో 21,000 రేబిస్ కేసులు నమోదయ్యాయి. ఒక ఏప్రిల్లో 2,757, మేలో 932 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు క్వారంటీన్ ఫీవర్ ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు దాదాపు 70 నుంచి 100 మందికి అక్కడ వైద్యం అందిస్తున్నారు. కుక్క కరిచిన 24 గంటల్లోగా రాబిస్ ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ కోసం నగరం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కుక్కకాటు బాధితులు అక్కడికొస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న శునకాల బెడదను తగ్గించేందుకు బల్దియా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కాలనీల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గోవా, తమిళనాడులోని నీలగిరి జిల్లాల మాదిరిగా హైదరాబాద్ ను రేబిస్ రహిత నగరంగా మార్చాలని సూచిస్తున్నారు.